ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మనకి తాజా సమాచారం చూసినట్లయితే కనుక మనకి ఫలితాలపై ఇరుపక్షాల్లోనూ మొదటి నుంచి తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే ఒక్కో అభ్యర్థి విజయానికి 22 ఓట్లు అవసరమవ్వగా ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ఉండనుంది, అవసరమైతేనే రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించనున్నారని. అయితే 7 సీట్లు గెలుస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తూ ఉండగా క్రాస్ ఓటింగ్పైనే టీడీపీ ఆశలు పెట్టుకుంది. అయితే ఇక రెబల్ అభ్యర్థులు ఓట్లు ఈ ఎన్నికల్లో చాలా కీలకమయ్యాయి. అయితే టీడీపీ రెబల్ ఓట్లు 4, జనసేన ఓటు వైసీపీకే పడనుండగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటమిరెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి ఓట్లు ఎటుపడ్డాయనే విషయం ఉత్కంఠతైతే నెలకొంది. అయితే మరోవైపు 16 మంది సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే పేరు పెడుతున్నారో వారందరికీ కూడా SSC-CGSL కానివ్వండి, CHSL కానివ్వండి, ఇక ఏపీ గ్రామ సచివాలయం కానివ్వండి, ఇక ఏపీ కానిస్టేబుల్, టీఎస్ కానిస్టేబుల్, ఏపీఎస్ఐ, టీఎస్ఎస్ఐకి సంబంధించి, మెయిన్స్కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరి కొరకు ఉగాది సందర్భంగా VMR లాజిక్స్ వారు మంచి ఆఫర్ అయితే ప్రకటించారు. 21 నుంచి 25 వరకు ఈ యొక్క ఆఫర్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి, డిస్ప్లే మీద కాంటాక్ట్ అయితే నెంబర్స్ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క నెంబర్ సంప్రదించి ఈ యొక్క కోర్స్ అనేది పర్చేస్ చేయండి. 1 మంత్ అయితే 499 రూపీస్, 3 మంత్స్ 999, 6 మంత్స్ 1999, 12 మంత్స్ 4000కి మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఏ కోర్స్ అయినా సరే కేవలం 200 రూపాయలు మాత్రమే. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోండి. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. తమకు టచ్లో ఉన్నారంటూ టీడీపీ మైండ్ గేమ్ అయితే స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇదిలా ఉంటే ఏపీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 100% ఓటింగ్ అయితే నమోదైంది. ఈ నేపథ్యంలో మనకి కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. మరొక కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క ఫలితాలు అయితే మనకి విడుదలవబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తమదేనని మంత్రి బోస సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. 7 స్థానాల్లో తమ అభ్యర్థులు గెలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నా గెలుపు తథ్యమని అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడిన బోస మనకి ఈ నేపథ్యంలో ఈ విధంగా తెలియజేశారు. సో అయితే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ టీడీపీ నేతలు అంటున్నారని, ఎంతసేపు ఆనందపడతారో ఆనందపడనివ్వనంటూ సెటైర్లు వేశారు మంత్రి బోస. అయితే ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ తెలుసుకోవాలి కూడా మన ఛానల్ ఫాలో అవుతుందండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.